వ్యక్తుల జీవితంలో జరిగే ఘటనలకు సాక్ష్యం ఎవరు అంటే వాళ్ళకు వారే ఉంటారు. వ్యవస్థకు జరిగే ఘటనలకు సాక్ష్యం ఎవరు? ఆనాడు ఆ సందర్భంలో జీవించి ఉన్న వాళ్ళు. అలాంటి సాక్ష్యమే మైక్ టీ నిర్వహిస్తున్న సాక్ష్యం ద విట్నెస్. బిల్ ఈజ్ పాస్ట్ అనేటువంటి ఆ మాట ఆయన ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వచ్చిందో ఇక అది అంతకు మించినటువంటి మధురానుభూతి ఇంకేముండదు. కేసీఆర్ గారు అరెస్ట్ కావడం, ఆ బ్రాడ్లాండ్ హోటల్ నుంచి జై తెలంగాణ అనుకుంటూ పెట్రోల్ పోసుకొని అంటించుకొని వచ్చేసాడు. అది ప్లాన్డ్గా జరిగిందా? పోలీసులు మీకు రాళ్ళు ఇవ్వడం, వీళ్ళు పాస్వేగ ప్రయోగం చేయడం, రూమర్ అంటే బయట ఏంటంటే చనిపోయిండ్రు మన పిల్లలు అనేది ఒకటి బాగా ప్రచారమైంది. ఆ లంచ్ విషయంలో ఆయన చాలా జాగ్రత్త, కోరి కోరి తన నచ్చినవి ఆయన తింటాడు మనకు పెడతాడు, ఇది వేసుకో అన్న. ఎన్టీ రామారావు గారు స్వామినాథన్ను ఉద్యోగం బర్తరఫ్ చేసినట్లు మిమ్మల్ని బర్తరఫ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు కదా అప్పుడు. ఔరే దక్కా తెలంగాణ పక్కా అన్న నినాదంతో పోయినటువంటి వారి ప్రాణానికి సిద్ధమయ్యాం. 2009 ఈ కేసీఆర్ దీక్ష సందర్భంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర కాల్పులు జరిగినాయి, ముగ్గురు ఉద్యోగులు చనిపోయారు. కాల్పులు వేసి తీసుకున్నారు, అర్ధరాత్రి తీసుకున్నారు, టెలివిజన్ పనిచేసారు అని చెప్పేది ఒక అది ఒక రాంగ్ పర్సెప్షన్ అన్న. వయలెన్స్ చేసి మాత్రం తెలంగాణ వచ్చేటి కష్టం లేట్ అది గో ఫర్. మా ప్రజలందరూ కూడా తెలంగాణ కోరుకుంటున్నారు, మా తెలంగాణ కోసం మేము కొట్లాడుతున్నాము, మీరు వినాలి. వెల్కమ్ టు సాక్ష్యం.